మీ పేరేని? నా పేరు సుగ్నా అండి. ఎక్కడ మీది? మాది ఊరేనండి. ఊరేనా? ఆ ఊరేనండి. ఈ నాయకులు వచ్చింది లేదా ఇటు ఊర్లో? ఎవరు రాలేదండి. కొత్త ఇంటి పనులు లేవని అవి చెప్పారండి. రోడ్లు మంచినీళ్ళు రావట్లేదు. మేము అన్నీ చేస్తామండి, ఇంటి పనులు కూడా వేస్తామన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంటి పనుల్లో ఏమీ లేవండి. ఈ అధికార పార్టీ బాగానే చేసి పెడుతుందని అంటున్నారు, మరి ఇక్కడ ఏం చేయలేదు అంటారు? ఏమి లేదండి, మాకు అసలు గ్రామానికి వెళ్ళా, పంచాయతీకి వెళ్ళా మధ్యలో ఉంది. ఒక రోడ్లు లేవు, ఒక లైట్లు లేవు. శుభ్రంగా మాకు రోడ్లు, ఒక లైట్లు, ఇంటి పన్ను, అన్ని మంచినీళ్ళు కూడా కావాలండి. మాకు ఇంటికి ఒకటే మంచినీళ్ళు పంపు కావాలి. ట్యాంకీలు వద్దు, అంగన్వాడీ కావాలి, స్కూల్ కావాలి, గుళ్ళు లేదు, ఏమీ లేదు. మీ పేరండి? నా పేరు కృష్ణవేణి అండి. మామూలు ఇంటికాడే ఉంటాను. సరే, అభివృద్ధి ఎంతవరకు జరిగింది గుడివాడ మొత్తంగా మీ గ్రామానికి? ఏంటండి, ఏది లేదు. వాన వస్తే బురదలో అసలు పిల్లలు నడవలేరు. ఉత్తికి పాములు, అసలుకి కరెంట్ ఉండదు, ఏముండదు. అసలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నైట్ పూట పిల్లల్ని పంపించాలంటే అసలుకి రోడ్లు వేపిస్తున్నాం, అభివృద్ధి ఉన్నదా? ఇదిగో అదిగా అంటున్నారు, ఏమీ లేదు. అసలుకి మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, కొడాలి నాన్నగారు, ఇటు రాలేదు అసలు? వస్తున్నారు, 2 సార్లు వచ్చారు. చెప్తున్నా, ఏది ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి. చాలా ఇబ్బంది, మంచినీళ్ళు లేవు. 2 వారాలు కొత్త ట్యాంక్ అయ్యే పట్టుకోవాలి. ఇంటింటికి పంపు లేదు, ముత్యానికి లైట్లు లేవండి. అసలుకి నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అసలుకి పిల్లలు అసలు ఏమీ లేండి. పిల్లల్ని బయటకు పంపించాలంటే పాములు. పిల్లలు చదువుకున్న స్కూల్ అయ్యి ఏమీ లేవండి. గుడి అసలు గుడి లేదు. మేము అక్కడ శ్మశానానికి వెళ్ళండి, గుడికి వెళ్ళండి అన్న, అసలు ఊరు బయట వెళ్ళాలండి. చాలా హాస్పిటల్ కూడా ఇక్కడ ఏమీ లేదు. అసలుకి అన్నిటికీ గుడి వాడే వెళ్ళాలి. చాలా దూరం. ఒక మాట అమ్మా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇటు వస్తున్నారు కానీ వారు పట్టించుకోలేదని మీరు అన్నారు కదా? మరి చెప్తాం కానీ అసలు ఏమీ లేదండి. అసలు వచ్చి 11 ఏళ్ళు అయిందండి, ఒక దారి లేదు. వర్షం అత్త మోకాళ్ళు అవుతుంది, నీళ్లు, ఒక స్కూల్ లేదు, ఒక గుళ్ళు లేదు. ఆడపిల్లలు వస్తారు, చీకటి భయం. 11 ఏళ్ళు అయింది, ఎన్నోసార్లు తిరిగాం మున్సిపల్ ఆఫీసర్కి, రావి వెంకటేశ్వరరావు గారి దగ్గరికి, జన్మభూమి కమిటీ అందరికి తిరిగాము. అందరు తిరిగితే మాకు సంబంధం లేదంటున్నారు. సంబంధం లేనప్పుడు కాలనీ ఎందుకు ఇచ్చారు? మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు తోట కొట్టిన రోడ్డు ఇస్తాం అది అన్నారు. ఒక్కళ్ళు చూసిన వాళ్ళు లేరు, కానీ ట్యాంకర్లు ఒక్కడ పంపుతారు అంతే. మాకు నాన్నగారు కదా, నాన్నగారు మంచిగా ట్యాంకర్ ఒక్కడ పంపుతారు తప్ప. ఊరిని చూడడానికి వచ్చిన ఎవరు రారు, ఎవ్వరు రారు. ఎలవర్ శ్రీనుగారు ఒకసారి వచ్చారు, మాట్లాడారు, తర్వాత ఆఫీసర్ తీసుకొని వస్తామన్నారు. కొడాల నాని గారు ఒకసారి వచ్చారు, ఎప్పుడో 8 ఏళ్ల క్రితం వచ్చారు ఆయన. అంతే అసలు ఏమీ లేవు. ఇంటి పని నేర్పించాలండి మాకు. ఇంటి పని నేర్పిస్తే మేము ఏదేం చేసుకోగలం. పిల్ల ఆడపిల్ల వస్తా భయం వేస్తుంది మాకు.